రైతులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నల్ల తామర పురుగు అనేది ప్రతి ఏరియాలో కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ నల్ల తామర పురుగుకి మనం ఏ మందులు పిచికారీ చేస్తున్నాం? థ్రిప్స్ వేరు, బ్లాక్ థ్రిప్స్ వేరు, నామకార్థం ఒకటైనప్పటికీ తామర వేరు, నల్ల తామర పురుగు వేరు. కానీ మనం ఏదైతే తామర పురుగు మందులు కొడుతున్నామో అంటే కెమికల్ రియాక్షన్ ఎక్కువగా జరిగి ఉధృతి అనేది ఎక్కువగా పెరిగిద్ది. ఎందుకంటే అది హీట్కి ఇంకా ఎక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. మీరు గత సంవత్సరం చూసినట్టయితే ఎక్కువగా మనం కెమికల్స్తో కూడిన మందులు పిచికారీ చేయటం వల్ల ఎలా పడితే అలాగా లాస్ట్ ఇయర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. అదే ఆర్గానిక్లో కొంతమంది వాడిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది, పంట అనేది మంచి దిగుబడి అనేది వచ్చింది. అంతేకాకుండా నేను ఇప్పుడు ఏదైతే నల్ల తామర పురుగు గురించి నన్ను ప్రతి రైతు కూడా అడుగుతున్నారు, నల్ల తామర పురుగుకి నేను శాంపిల్గా నేను నంద్యాల ఏరియాకి పంపిస్తున్నాను. ఈ శాంపిల్స్ అనేవి నేను అతి త్వరలోనే దీని యొక్క రిజల్ట్స్ కూడా నేను తెలియజేస్తాను. ఆల్రెడీ నేను నిన్న నంద్యాల జిల్లాకి పంపించాను. ఆ రైతు వచ్చేసి ఈరోజు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్స్ అనేది నేను త్వరలోనే ఒక వారంలోనే మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనకి నంద్యాల జిల్లాలో అతి ఎక్కువగా ఉందన్నమాట ఇది మనకి ఈ నల్ల తామర పురుగు అనేది. సో దాని యొక్క రిజల్ట్స్ అనేది మనం త్వరలోనే చూద్దాం. సో ప్రతి రైతానికి కూడా తెలియజేయండి, మన ఛానల్ ద్వారా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.